అందరికి నా హృదయపూర్వక నమస్కారం. పుస్తక పఠనం నాకు చాలా ఇష్టమైంది. ముఖ్యంగా ఈరోజు నేను చాలా నెలలుగా నన్ను ఎంఎస్కో విజయ్ కుమార్ గారు అలా విషయాలు అందరూ పబ్లిషర్స్ అందరు నన్ను చాలాసార్లు ఆహ్వానించాను. ఈసారి సమయం కుదిరింది. ఈసారి ట్రిప్లో వెళ్దాం అనుకున్నప్పుడు అదే సమయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుని నిర్లక్ష్యం చేసి అసలు తెలుగు భాషని చిన్న చూపు చూసే ప్రక్రియలో ఇక్కడ రావడం కూడా ఇది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజున ఇక్కడికి నేను రావటం ఇది యాదృచ్ఛికం అయినప్పటికీ ప్రభుత్వం చేసిన విధానం ఇవన్నీ కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నాయి. మేమందరం కాబట్టి కోరుకునేది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నిన్న మీటింగ్లో చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా. మొట్టమొదటి లింగ్విస్టిక్ స్టేట్ భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే ఇది స్వాతంత్ర ఉద్యమం ముందు నుంచి అంటే ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలుగు వారికి ప్రత్యేకంగా వారిదైన ప్రాంతం ఉండాలి, వారిదైన ఉనికి ఉండాలి అని స్టార్ట్ చేసి చాలామంది పోరాటం చేస్తే అప్పటి ఆ రోజున స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిద్దామంటే పొట్టి శ్రీరాములు గారి మొత్తం ఆయన ప్రాణత్యాగం చేసి బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. పొద్దున తెలుగు భాషా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సాముల రమేష్ గారితో మాట్లాడుతుంటే ఆయన అన్న మాటలు చాలా బాగా కదిలించినాయి. తెలుగు భాషని మనం కాపాడుకోకపోతే, తెలుగు భాషని వాడుకలో పెట్టకపోతే వాడిపోతుందని చెప్పేసి, ఏ అరేబియాకి వెళ్ళండి, ఏ అరబిక్ స్టేట్స్కి వెళ్ళండి, లేదంటే ఏ మూలకి వెళ్ళండి, మన భారతదేశంలో తమిళనాడుకి వెళ్ళినా, కన్నడ మన కర్ణాటకకి వెళ్ళినా, అలాగే మహారాష్ట్రకి ఏ మూలకి వెళ్ళినా సరే వాళ్ళ భాషని సంరక్షించుకుంటారు. ఇప్పుడు ఉన్నది మనకున్నది ఏంటంటే గ్లోబల్ విలేజ్, గ్లోబలీకరణ వల్ల ఆంగ్లం అనేది ఇంగ్లీష్ అనేది చాలా అవసరమైంది, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ ఈ నేపథ్యంలో సంస్కృతి మూలాలని భాషని చంపేసుకోవడం అంటే మన ఉనికిని చంపేసుకోవడం. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, అసలు మొట్టమొదటి తెలుగు శిలాఫలకాలు దొరికిన ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, గతంలో మీరు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ మీరు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నామని మీరు ఎట్లా అంటారు? మీరు వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దున్నా, అలాగే అన్నీ సరిదిద్దుతున్నా అని మీరు అనుకుంటున్నప్పుడు మరి తెలుగు భాష మరి ఎందుకు కనిపి మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ మాధ్యమాన్ని ఏదైనా మాట్లాడితే అంటే మీరు పిల్లలు చదువుకోవచ్చు, రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోవచ్చు, నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను ప్రాథమిక విద్య అంతా. అలాగే నిజంగా తెలుగు ఈ రోజున పిల్లల్ని చదివించాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్, తెలుగు మీడియం స్కూల్స్ కనుక నిజంగా చాలా శుభ్రత, శుచి శుభ్రతతో ఉంటే, ఆడపిల్లలకి వెళ్ళడానికి బాత్రూములు ఉంటే, ఈరోజున అసలు తెలుగు మీడియం చదువుకోవడానికి అందరూ ఆసక్తి చూపేవాళ్ళు. అసలు మీరు కావాలని ఇప్పటి నుంచి కాదు, ఈ రోజున ఈ వ్యక్తి చేశారు లేదంటే మన ఈ వైసీపీ నాయకుడు చేశాడని నేను మాట్లాడలేదు. వారు చేసిన తప్పులను కంటిన్యూ మీరు అలాగే మీరు ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఎక్కడో ఆపాల్సిన అవసరం ఉంది. తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అందువల్ల తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది. కమల్ హాసన్ దగ్గర నుంచి, స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒకేసారి ఏకగళం అయింది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు, తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు. దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు మీరు. మేము మాట్లాడుతుందండి, మీరు చెప్పేదేంటి? భాష, మా భాషను అగౌరవపరిచారు, మా యాసను అగౌరవపరిచారు, మా సంస్కృతిని గుర్తించలేదని ఒక్కరు మాట్లాడితే అది ఉద్యమమై తెలంగాణగా విడిపోయింది. అలాంటిది జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, తర్వాత మీరు ఏ ఏడుపులు ఏడిస్తే నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మీరు తెలుగు భాషని కానీ తెలుగు సంస్కృతిని కానీ ఉనికిని చంపేసే ప్రయత్నాలు చేస్తే మటుకు మీరు మట్టిలో కలిసిపోతారు చెప్తున్నా. ప్రతి ఒక్కరు మీరు మట్టిలో కలిసిపోతారు. తెలుగు భాషని కానీ తెలుగు సంస్కృతిని కానీ మీరు కాలగలిపి మంట కలిపే ప్రయత్నాలు ఏమి చేసినప్పటికీ మీరు సరిదిద్దుకోండి. ఒకవైపు అమిత్ షా గారు, మోదీ గారు హిందీని మన అందరికీ జాతీయ భాషగా చేయాలి, ప్రతి రాష్ట్రంలో ఇది మాట్లాడాలి అంటే అది తమిళనాడులో ఉవ్వెత్తిన నిరసన వచ్చినప్పుడు
వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులే, దేశాన్ని శాసించే వ్యక్తులే. అలాంటి ఇంతమంది మాటలు, ఇంతమంది మేధావులు, అరే వీళ్ళ గొంతు బలంగా ఉండదు? ఇన్ని వేల మంది టీచర్లు, ఇన్ని లక్షల మంది మేధావులు. నేను మేధావులకు కూడా ఈరోజున పిలిపిస్తున్నాను, భాషా శాస్త్రజ్ఞులు కూడా నేను పిలిపిస్తున్నాను, మీరు దయచేసి మీ భయాల్ని వదిలి మీరు బయటికి రావాల్సి, బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజున తెలంగాణ యాస గురించి మాకు అవమానం చెందామని ఒక ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అక్కడ మేధావులు ఎలా బయటకు వచ్చారు? ఆంధ్రప్రదేశ్ మేధావులు, తెలుగు భాషా శాస్త్రజ్ఞులు, మీరు ఒక్కటై మీరు బయటికి రాకపోతే మనందరం కలిపి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం భావితరాలకి. దయచేసి ఇది ఈ రోజున వచ్చింది ఈ ఉపన్యాసం ఇవ్వడానికో, లేదంటే నేను ఈ సమావేశం చెప్పడానికి కాదు. నిజంగా నాకు తెలుగు నేను కోరుకున్న పుస్తకాలు దొరకట్లేదు. అదే మొన్న కూడా ట్వీట్ చేశాను, సూర్యరాజేంద్ర నిఘంటువు దొరకట్లేదంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకు కూర్చున్నారా మీరు? వేలకు వేల కోట్లు ధారపోస్తా ఉన్నారు, ఒక 7 నిఘంటువులు మీరు పబ్లిష్ చేయడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవా? మీ దగ్గర అంటే మీకు అంత నిర్లక్ష్య భావన. ఇది మనకు గిడుగు రామమూర్తి గారు కానీ ఇంత మహానుభావులు ఇంతమంది కలిసి చేస్తే, మీరు పేపర్లో మీరు తెలుగు పేపర్లు నడుపుకుని మీరు తెలుగు భాష నిర్లక్ష్యం చేస్తారంటే మిమ్మల్ని ఏమనాలి నేను? దానికి మళ్ళీ కూడా కూర్చోబెట్టి మీరు మా పిల్లలు చదువుకోవద్దు, ఇంగ్లీష్ మీద చదువుకోవద్దు అని ఎవడంటున్నాడు? మీరు ఇవ్వాల్సింది ఒక్క విద్య, ఊరికి ఒక విద్యార్థి ఉన్నప్పటికీ తెలుగు మీడియంలో, తెలుగు మీడియంని మీరు, తెలుగు మాధ్యమాన్ని మీరు కంటిన్యూ మీరు ఆపకుండా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ, ఒక్క విద్యార్థి తెలుగు మాధ్యమంలో నేను చదువుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని, ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అగౌరవపరిచినట్టు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు. మీరు ఇష్టానికి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవడం మీకు చెప్తున్నాను. జగన్ రెడ్డి గారికి కానీ మిగతా 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను, మీరు తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మంట కలిసిపోతారు, మట్టిలోపు కలిసిపోతారు, గుర్తుపెట్టుకోండి.